చంద్రబాబుకు మతిమరుపు వచ్చిందా? విమర్శలకు అర్థం ఉండాలిగా. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి ఆ ముసలాయన అని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటీవల కాలంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తప్పు లేదనిపిస్తోంది. ఎందుకంటే చంద్రబాబు ప్రస్తుతం చేస్తున్న విమర్శలు చూస్తూ ఉంటే ఆయనకు వయసు పైబడి మతిమరుపు వచ్చిందా అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. అధికార పార్టీ ఏది చేసినా విమర్శించాలన్న తలంపే తప్ప అది సద్విమర్శ కాదా అని ఆలోచించడం లేదు. ప్రత్యర్థి పార్టీలోని అంతర్గత విషయాలపై మాట్లాడాల్సిన అవసరం టీడీపీ అధినేతకు ఎందుకో అర్థం కావడం లేదు. రీసెంట్గా వైసీపీ అధినేత సీఎం వైఎస్ జగన్ పలు నియోజకవర్గాలకు నూతన ఇన్ఛార్జ్లను నియమించారు. ఈ క్రమంలో ఒక నియోజకవర్గం నుండి మరో నియోజకవర్గాలకు పంపారు. వారిలో ప్రస్తుత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజని కూడా ఉన్నారు. గుంటూరు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తూ ఉండగా ఆమెను గుంటూరు పశ్చిమ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్గా నియమించారు. చిలకలూరిపేటకు పార్టీ ఇన్ఛార్జిగా మల్లెల రాజేష్ నాయుడును పార్టీ నియమించింది. అభ్యర్థుల నియోజకవర్గాల మార్పు అనేది పూర్తిగా ఆ పార్టీ అధినేత ఇష్టం. కానీ టీడీపీ అధినేత చంద్రబాబు దీనిపైన మాట్లాడి విమర్శలు ఎదుర్కొంటున్నారు. నా 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలా మంత్రులను ట్రాన్స్ఫర్ చేయడం చూడలేదు. మంత్రులకు కూడా ట్రాన్స్ఫర్లు ఉంటాయని నాకు ఇప్పుడే తెలిసిందని వ్యాఖ్యానించారు చంద్రబాబు. మరి చంద్రబాబు గతంలో చేసిన పని ఆయనకు గుర్తులేదా అన్న కామెంట్స్ వినబడుతున్నాయి. గత ఎన్నికలకు ముందు చంద్రబాబు కూడా ఇటువంటి ప్రక్రియ చేపట్టారు కదా. కొవ్వూరు నుండి నాటి మంత్రి కె జవహర్ను తప్పించి ఆయనను తిరువూరుకు పంపారు. కొవ్వూరు నియోజకవర్గంలో టీడీపీ నేతలకు జవహర్కు మధ్య విభేదాలు తారాస్థాయికి చేరడంతో జవహర్కు తిరువూరు టికెట్ ఇచ్చారు. అలానే పాయకరావుపేట నియోజకవర్గంలో అసమ్మతిని ఎదుర్కొంటున్న వంగలపూడి అనితను కొవ్వూరుకు మార్చారు చంద్రబాబు. అలా చాలా నియోజకవర్గాలలో చంద్రబాబు మార్పులు చేశారు. తను చేస్తే తప్పు కాదు, అదే ఎదుటివారు చేస్తే తప్పు అన్నట్లుగా మాట్లాడడం విమర్శలకు దారితీస్తోంది. ఏ రాజకీయ పార్టీ అయినా అభ్యర్థుల గెలిపే లక్ష్యంగా వివిధ రకాల వ్యూహాలను అమలు చేస్తూ ఉంటాయి. సామాజిక సమీకరణాలను చూసుకుంటే అభ్యర్థుల మార్పులు చేర్పులు చేస్తూ ఉంటాయి. 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఏ అంశంపై విమర్శలు చేయాలి మాట్లాడాలి అనేది మరచి ప్రత్యర్థి పార్టీ అంతర్గత వ్యవహారాలపై మాట్లాడడం విడ్డూరంగా ఉందని అంటున్నారు.